200 పరిసరాలకు తగిన మొక్కలను జంతువులను ప్రకృతే ఎన్నుకోవటాన్ని సహజ వర్ణం న్యాచురల్ అని అంటారు. 201 ప్రకృతి వర్ణ సిద్ధాంతాన్ని థిరీ ఆఫ్ న్యాచురల్ సెలక్షన్ వివరించిన శాస్త్రవేత్త పేరు డార్విన్. 202 మానవుడు ప్రతి సంవత్సరం తాను పెంచిన మొక్కలలో ఉత్తమమైన వాటిని ఎన్నుకొని వాటి విత్తనాలతో మరుసటి సంవత్సరంలో పైరు వేసి ఎక్కువ దిగుబడి పొందటాన్ని కృత్రిమ వర్ణం ఆర్టిఫిషియల్ సెలక్షన్ అని అంటారు. 203 మొక్కలలో జన్యు వైవిధ్యం ఎంత ఎక్కువ ఉంటే వర్ణం అంత ఫలప్రదమవుతుంది. 204 వర్ణంలో అతి బృహత్తమైన పద్ధతి విశాల వర్ణం మాస్ సెలక్షన్. 205 విశాల వర్ణంను సాధారణంగా పరపరాగ సంపర్కం జరుపుకునే మొక్కలలో ఉపయోగిస్తారు. 206 పైరు రకానికి చెందిన మొక్కలలో విషయయుగ్మజ స్థితి హెటిరో జైగోసిటీ ఉంటే విశాల వర్ణ ఫలితాలు కనబడతాయి. 207 విశాల వర్ణంలో కొత్త రకాన్ని ఉత్పత్తి చేయడానికి సుమారు 8 సంవత్సరాలు కాలం పడుతుంది. 208 విశాల వర్ణం ద్వారా ఉత్పత్తి చేసిన పత్తి రకాలు దార్వార్ అమెరికన్ దొడహట్టి లోకల్ అండ్ కాంబోడియాన్. 209 విశాల వర్ణం ద్వారా ఉత్పత్తి చేసిన సజ్జరకం పూసో మోతి. 210 ఒకే ఒక సమయుగ్మజమైన మొక్క నుంచి స్వపరాగ సంపర్కం వల్ల ఏర్పడ్డ సంతతిని శుద్ధవంశ సంతతి క్రమం ప్యూర్ లైన్ అని అంటారు. 211 శుద్ధవంశ క్రమం నుంచి వర్ణం ద్వారా రకాలను ఉత్పత్తి చేసే విధానాన్ని శుద్ధవంశక్రమ వర్ణం అని అంటారు. 212 చిక్కుడు శాస్త్రీయ నామం ఏమిటంటే ఫాసియోలస్ వల్గారిస్. 213 శుద్ధవంశక్రమ వర్ణాన్ని చిక్కుడు మొక్కలపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త పేరు డబ్ల్యుఎల్ జోహన్సన్ ఇన్ 1903 ఎట్ డెన్మార్క్. 214 శుద్ధవంశకరణ వర్ణ పద్ధతి స్వపరాగ సంపర్కం జరుపుకునే మొక్కలలో ఉపయోగిస్తారు. 215 శుద్ధవంశ క్రమవర్ణంలో కొత్త వంగడం తయారవడానికి 10 సంవత్సరాల కాలం పడుతుంది. 216 శుద్ధవంశ క్రమవర్ణం ద్వారా ఉత్పత్తి చేసిన వేరుశనగ రకాలు ఏమిటంటే TMV3 అండ్ RSP17. 217 శుద్ధవంశ క్రమవర్ణం ద్వారా ఉత్పత్తి చేసిన వరిలో రకాలు CO4, 6, 10 and 14. 218 శుద్ధవంశ క్రమ పద్ధతి ద్వారా ఉత్పత్తి అయిన మొక్కలలో సమయుగ్మజ స్థితి ఎక్కువగా ఉండడం వల్ల జన్యుపరంగా దృశ్యలోపంలోనూ ఏకరీతిగా ఉంటాయి. 219 ఒకే మొక్క నుంచి శాకీయ ప్రత్యుత్పత్తి ద్వారా ఉత్పత్తి అయ్యే మొక్కల సముదాయాన్ని క్లోన్ అని అంటారు. 220 క్లోన్ నుంచి మొక్కల రకాలను వర్ణం ద్వారా అభివృద్ధి పరిచే విధానాన్ని క్లోనల వర్ణం అని అంటారు. 221 శాకీయ పద్ధతి ద్వారా వ్యాప్తి చెందే మొక్కల లక్షణాలు సాధారణంగా విషయయుగ్మజ స్థితిలోనే ఉంటాయి. 222 చెరుకులో శాకీయ వ్యాప్తికి ఉపయోగపడే భాగాలు గడెలు మరియు ముచ్చెలు. 223 గులాబీలో శాకీయ వ్యాప్తికి ఉపయోగపడే భాగాలు కత్తిరించిన కొమ్మలు, వాటిని అంట్లు అని కూడా అంటారు. 224 బంగాళదుంప, అరటి, ఉల్లిలో శాకీయ వ్యాప్తికి ఉపయోగపడే భాగాలు దుంప కాండాలు, వాటిని కన్నులు అని కూడా అంటారు, పిలకలు మరియు లక్షణాలు. 225 క్లోనల్ వర్ణంలో స్థానిక రకాలు లేదా పురస్థాపన జరిపిన రకాల నుండి మొక్కలను ఎంపిక చేసుకుంటారు. 226 క్లోనల్ వర్ణంలో కొత్త రకం విడుదల కావడానికి పట్టే కాలం ఆ రకం పంటలో జరిగే శాకీయ ప్రత్యుత్పత్తి విధానంపై ఆధారపడి ఉంటుంది. 227 క్లోనల్ వర్ణంలో కొత్త రకం విడుదల కావడానికి సుమారు 9 సంవత్సరాల కాలం పడుతుంది. 228 క్లోనల్ వర్ణం ద్వారా అభివృద్ధి చేసిన మొక్కల లక్షణాలు స్థిరంగా ఉంటాయి. 229 క్లోనల్లోని మొక్కలకు సంకరతేజం కూడా ఉంటే ఈ లక్షణాలను కొన్ని తరాల పాటు ఉపయోగిస్తారు. 230 క్లోనల్ వర్ణం ద్వారా ఉత్పత్తి చేసిన బంగాళదుంప రకాలు కుఫ్రీ రెడ్ అండ్ కుఫ్రీ సఫేద్. 231 క్లోనల్ వర్ణం ద్వారా ఉత్పత్తి చేసిన మామిడి రకాలు ముండవ పెద్ద నీలం. 232 మొక్కలలో కొత్త లక్షణాలను ప్రవేశపెట్టే
అవకాశం గల ప్రజనన పద్ధతి సంకరణం దీన్నే హైబ్రిడైజేషన్ అని అంటారు. 233 వేరువేరు జన్యురూపాలు గల జనకుల మధ్య పరాగ సంపర్కం జరిపి కొత్త రకాలు మొక్కలని ఉత్పత్తి చేయడాన్ని సంకరణం హైబ్రిడైజేషన్ అని అంటారు. 234 సంకరణ పద్ధతిలో జన్యు సంబంధమైన వైవిధ్యశీలత ఏర్పడి పునః సంయోజకాలు ఏర్పడతాయి. 235 సంకరణ పద్ధతిలో జనకులు ఎంపికలు వాంఛనీయ లక్షణాలున్న సమయుగ్మజ స్థితిలో ఉన్న మొక్కలను జనకులుగా ఎన్నుకోవాలి. 236 తల్లి మొక్కలుగా ఎంచుకున్న మొక్కలపై ఉన్న ద్విలింగక పుష్పాలు మొగ్గదశలో ఉన్నప్పుడు వాటిలోని పరాగ కోశాలను తీసివేయడాన్ని విపుంశీకరణ మాస్కులేషన్ అని అంటారు. 237 పుష్పాలు చిన్నవిగా ఉండి దట్టమైన పుష్ప విన్యాసాలు గల మొక్కలకు ఉదాహరణ జొన్న మరియు సజ్జ. 238 పుష్పంలోని కేసరాలు చనిపోవడానికి 40-50 డిగ్రీల సెల్సియస్ వేడి నీటిలో 1-10 నిమిషాల పాటు ముంచాలి. 239 విపుంశీకరణ చేసిన తరువాత ఇతర పరాగ రేణువులు కీలాగ్రంపై పడకుండా నిరోధించడానికి స్త్రీ పుష్పాలను సంచులతో మూసి ఉంచడాన్ని బ్యాగింగ్ అని అంటారు. 240 జనకుడిగా ఎంచుకున్న పురుష మొక్కల పుష్పాలలోని పరాగ రేణువులను కాగితపు సంచులలో కుంచె ద్వారా సేకరించి విపుంశీకరణ చేసిన తల్లి మొక్కల పుష్పాల కీలాగ్రంపై చేర్చడాన్ని కృత్రిమ పరపరాగ సంపర్కం అని అంటారు. 241 సంకరణం జరిపిన తరువాత ఏర్పడ్డ విత్తనాలను తరువాత తరంలో నాటినప్పుడు వచ్చే మొక్కలను F1 తరము అని అంటారు. 242 F1 తరము మొక్కలలో ఆత్మకలదీకరణం జరిగి 2వ సంతాన తరం మొక్కలు F2 వస్తాయి. 243 జనకుల పరిమాణం తేజం కంటే సంకరాల ఆధిక్యతను సంకర తేజం హెటిరోసిస్ అని అంటారు. 244 సంకర తేజాన్ని మొదటగా కోల్ రూటర్ 1762-66 మధ్య వ్యవధిలో శాస్త్రవేత్త గుర్తించాడు. 245 హెటిరోసిస్ అనే పదాన్ని ప్రవేశపెట్టిన అమెరికా శాస్త్రజ్ఞుడు జిహెచ్ షెల్ ఇన్ 1914. 246 మొక్కజొన్నలో వివిధ అంత ప్రజనన వంశక్రమాలలో ఆత్మపరాగ సంపర్కం వల్ల తేజం క్షీణిస్తుందని పరపరాగ సంపర్కం వల్ల సంకర తేజం అధికమవుతుందని కనుగొన్న శాస్త్రవేత్త పేరు జిహెచ్ షెల్. 247 జనకులలో కంటే సంకర మొక్కలలో అధిక సంఖ్యలో బహిర్గత జన్యువులు లేదా విషమయుగ్మజ స్థితి ఉండడం సంకర తేజానికి కారణం. 248 జీవి జన్యురూపంలో యథేచ్ఛికంగా ఏర్పడి అనువంశికంగా సంక్రమించే మార్పులను ఉత్పరివర్తనాలు అని అంటారు. వీటినే మ్యూటేషన్స్. 249 ఈ వెనింగ్ ప్రైమ్ రోజ్ ఈనోదెరాలో కనిపించిన కొత్త రకాలను వివరించడానికి మ్యూటేషన్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త హ్యూగో డేవిస్ ఇన్ 1900. 250 మొక్కలలో వాంఛనీయ ఉత్పరివర్తనాలు కల్పించి వాటిని ఉపయోగించడం ద్వారా మేలైన కొత్త రకాల పైరులను ఉత్పత్తి చేయడాన్ని ఉత్పరివర్తన ప్రజననం అని అంటారు. 251 ఉత్పరివర్తన ప్రజననానికి పునాది వేసిన శాస్త్రవేత్తలు హెచ్జే ముల్లర్ అండ్ ఎల్జే స్టాడ్లర్. 253 సాంప్రదాయ పద్ధతుల ద్వారా జరిగే సస్యాభివృద్ధికి యాదృచ్ఛిక ఉత్పరివర్తనాలు మూలంగా మారాయి. 254 ప్రిమ్ రోజులో పెద్ద పరిమాణం మొక్కలు ఈనోదెర జైగాస్, పొట్టి మొక్కలు ఈనోదెర నానెల్లా. 255 ఉత్పరివర్తనాలను ప్రేరేపించే పదార్థాలను ఉత్పరివర్తన జనకాలు లేదా ఉత్పరివర్తకాలు మ్యూటాజెన్స్ అని అంటారు. 256 ఎక్స్కిరణాలను ఉపయోగించి మొదటిసారిగా డ్రోసోఫిలాయిగాలో ఉత్పరివర్తనాలు ప్రేరేపించిన శాస్త్రవేత్త పేరు అజయ్ ముల్లర్ ఇన్ 1927. 257 ఎక్స్కిరణాలను ఉపయోగించి బార్లీ మొక్కలలో ఉత్పరివర్తనాలు ప్రేరేపించిన శాస్త్రవేత్త పేరు ఎల్జే స్టాడ్లర్ ఇన్ 1928. 258 భౌతిక ఉత్పరివర్తన జనకాలు ఎక్స్రేస్, బీటా రేస్, గామా రేస్ వీటిని అన్నింటిని కలిపి అయానైజింగ్ రేడియేషన్స్, మరియు యూవీ రేస్ వీటిని నాన్ అయానైజింగ్ రేడియేషన్స్ అని అంటారు. 259 మొక్కలలో విత్తనాలు, నారు మొక్కలు, మొగ్గలు, పుష్పాలను వికిరణాలకు గురిచేసి ఉత్పరివర్తనాలను ప్రేరేపించవచ్చు. 260 జన్యు పరివర్తనాలను ప్రేరేపించే ఉత్పరివర్తన జనకాలు
రసాయన ఉత్పరివర్తన జనకాలు అని అంటారు. 261 రసాయన ఉత్పరివర్తన జనకాలకు ఉదాహరణ కాల్చిసిన్ ఫార్మాల్డిహైడ్ ఇథైల్ మిథన్ సల్ఫోనేట్ మాలిక్ హైడ్రాజైడ్. 262 ఉత్పరివర్తన ప్రజనం ద్వారా అయారైట్ వరి రకంలో రోగనిరోధక శక్తిని ప్రవేశపెట్టడం జరిగింది. 263 ఉత్పరివర్తన ప్రజనం ద్వారా స్వీడిష్ బాలరి రకంలో దృఢత్వము ఆముదంలో అరుణ రకం ప్రవేశపెట్టారు. 264 బహుస్థితికాలు ఎక్కువగా ఉండే మొక్కలు గడ్డి జాతులు. 265 సస్యాభివృద్ధిలో బహుస్థితికాల వినియోగాన్ని బహుస్థితిక ప్రజననం అని అంటారు. 266 షట్ స్థితికానికి ఉదాహరణ రిటేకం ఎస్టియం వీటిని రొట్టె గోధుమ అని అంటారు. 267 ఫలదీకరణ ఫలితంగా ఏర్పడ్డ సంయుక్త బీజంలో కణ విభజన జరిగే సమయంలో కోల్డ్ ట్రీట్మెంట్ గావించి కృత్రిమ బహుస్థితికాలను తయారు చేస్తారు. 268 పూమొగ్గలకు శాకీయ కూరకాలపై ఎక్స్రేస్ కిరణాలు ప్రసరింపజేసి మరియు అసినాప్టిన్ కాల్చిసిన్ కమోరిన్ వంటి రసాయన పదార్థాలను వాడి కృత్రిమ బహుస్థితికాలను తయారు చేస్తారు. 269 కృత్రిమ బహుస్థితికాలను తయారు చేయడానికి ప్రయోగశాలలో కాల్చిసిన్ అనే వాటిని విరివిగా వాడతారు. 270 కాల్చిసిన్ లిలియసి కుటుంబానికి చెందిన కోల్చికం అటున్నాలే అనే మొక్కల విత్తనాల నుండి లభించిన ఆల్కలాయిడ్. 271 సమవిభజన మధ్యస్థ దశలో నూలు కండే పోగులు ఏర్పడకుండా కాల్చిసిన్ నిరోధిస్తుంది. 272 వివిధ జనకులలో ఉన్న వాంఛనీయ గుణాలను ఒకే రకంలో చొప్పించుట సంకరణం చేయుట వలన జరుగును. 273 ఇంట్రా వెరైటీ ఒకే రకంలోని మొక్కల మధ్య సంకరణం.